పాఠం ఉంది మేటని ఆట ఉంది దేనికో ఒకటి చెప్పరా అంటే అప్పుడేం చెప్పారు ఇప్పుడేం ఏం చెప్పారు ఉప్పేళ్ళ క్రితం క్లాసిక్ మాయాబజార్ గురించి నేర్చుకుంటే మీకు ఏమి రాదు ఈ వీక్ అయిన సూపర్ హిట్ సినిమాని నేర్చుకుంటే కొంచెం వస్తుంది నైన్టీ పర్సెంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత పటిష్టమైనదంటే ఇక్కడ నుంచి మనం లక్షల మంది ఇంజనీర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అమెరికా వాళ్ళు అప్పు తీసుకెళ్తున్నారు సోకాల్ కంట్రీ ఇవన్నీ చూస్తున్నప్పుడు హౌ ఇంజనీరింగ్ తీసుకొచ్చేది చీప్ లేబర్ కాబట్టి అక్కడ ఎక్స్పెన్సివ్ కాబట్టి తీసుకెళ్తారు కానీ మన వాళ్ళు అక్కడ లేరు ఇంజనీరింగ్ ఐదేళ్ళు ఎందుకు చదవాలి ఇంజనీరింగ్ అసలు ఏమి నేర్చుకుంటున్నారు ఏమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఏది ఖచ్చితంగా నేర్చుకోవాలని అనాలిసిస్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ బింగ్ చాలా దేశభక్తి తక్కువ కదా అది దేశం దేశం అనేది మేము తిరుగుతాం ఫ్యామిలీస్ ఆ పిల్లల్ని స్కూల్కి పంపిస్తా ఉంటే నాకు జాలేస్తుంది చూసాను పేరెంట్స్ టీచర్స్ కూడా పిల్లల మైండ్స్ని స్టంట్ చేసేస్తారు వాళ్ళకున్న ఓల్డ్ ట్రెడిషనల్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు ఎదుగుదల ఉండేసి చోట అదగనివ్వకుండా దాన్ని తప్పించేసి ఆపేసి నువ్వు కింద కింద మీద పెట్టేసి వాళ్ళ ఆలోచన విధానాన్ని పెరిగి పెద్దయాలు డమ్ అవడానికి ముఖ్యంగా పేరెంట్స్ విద్యా వ్యవస్థలు కాదు చాలా ఘాటు రికార్డ్ అయిపోయినా చాలామంది టీచర్లు చూస్తున్నారు ప్రిన్సిపల్స్ కూడా చూస్తున్నారు సరస్వతి దేవిజీకి వచ్చి వరం కోరుకున్నాను ఎల్లిటరసీ ఉన్న దేశానికి

మనిషి పురోగతిలో సమాజం అభివృద్ధిలో విద్య పాత్ర ఎంతటిదో ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ హౌ బిగ్ ఈస్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఇస్ అన్న విషయం పెద్దలు చెప్పారు చెప్తున్నారు ముందు 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 కూడా చెప్తారు కానీ విద్యా వ్యవస్థపై చాలా ఘాటైన వ్యాఖ్యలు గతంలో చేశారు రామ్ గోపాల్ వర్మ గారు రామోయిజంలో ఈరోజు విద్య గురించి మాట్లాడతారు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడతారు విద్యకి విజ్ఞానానికి జ్ఞానానికి ఉండే తేడా ఇవ్వటం అని చెప్పే ప్రయత్నం చేస్తారు వర్మగారు స్కూల్లో మార్కులు బాగా వచ్చాయి మీకు అంటే నాకు వేరే యావిగేషన్ లేనప్పుడు చదివినప్పుడు బాగా వచ్చాయి అంటే ఇప్పుడు ఒక క్లాస్లో నైంటీ పర్సెంట్ వస్తే ఒక ఇయర్ ఇంకో ఇయర్లో ఫార్టీ పర్సెంట్ వచ్చేది ఎందుకంటే ఆ ఇయర్లో నా అటెన్షన్ వేరే దానికి వెళ్ళింది నేను ఇంజనీరింగ్ కాలేజ్లో రెండుసార్లు ఫెయిల్ అయ్యాను నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒక్కొక్కసారి నాకు ఆన్సర్ తెలుసు అయినా కూడా రాసి ఉండదు ఎందుకంటే మార్నింగ్ షో ఏదో మ్యాట్ని టైం అయిపోయింది ఇంకోటి నాకు బోర్ కొడుతుంది ఫార్టీ పర్సెంట్ పాస్ మార్కులు వచ్చింది అంత రాశాను అనిపిస్తే మిగతా ఆన్సర్లు తెలిసినా కూడా రాసి ఉండదు ఎందుకంటే చాలా ఎందుకంటే నాకు ఎలాగో దాంట్లో కంటిన్యూ అయ్యే ఉద్దేశం లేదు అది చేసేదానికి కెపాసిటీ ఉండి మార్కులు రాకపోవడానికి లే లేకుండా రాకపోవడానికి ఉన్న తేడాలు ఎక్కడ ఉన్నాను అంటే అది డిఫెన్సివ్గా ఎక్స్ప్లైనషన్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అది సో ఇంజనీరింగ్ ఆ విధంగా పూర్తి చేశారు మీరు యా సో పాఠం ఉంది మ్యాటనీ ఆట ఉంది దేనికో ఒకటి చెప్పరా అంటే అప్పుడేం చెప్పారు ఇప్పుడు ఏం చెప్తారు సేమ్ సేమ్ యా అది ఆబ్వియస్లీ నా నా పర్సనల్ ఆస్పెక్ట్ బికజ్ నాకు సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ బట్టి బట్ యాజ్ అ కల్చర్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ హైయర్ ఎడ్యుకేషన్ అసలు లిటరసీ వీటన్నిటికీ చాలా ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు టూ పాయింట్స్ ఒకటి నాకు అన్నిటికన్నా చాలా ఫన్నీ ఏమనిపించింది అంటే విద్యా వ్యవస్థ గురించి ఎంతసేపు మార్కులు తెచ్చుకోవాలి మార్కులు తెచ్చుకోవాలి నీకు డిస్టింగ్క్షన్ రాకపోతే అక్కడ సీట్ రాదు నైంటీ పర్సెంట్ రాకపోతే అక్కడ సీట్ రాదు అని కాన్స్టెంట్గా మార్క్స్ మీద ఎంఫసైజ్ చేయడం అనేది చాలా ఫులిష్నెస్ ఎందుకంటే దానివలన మీరు బట్టి కొట్టేయాలి లేకపోతే ఆ ప్రెషర్ తోటి కాపీ కొట్టాలా లేకపోతే ఏం చేయాలి లెక్చరర్ని కాకపోతే ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్ని ఎంకరేజ్ చేయడం అది నా మొత్తం కెరియర్లో అంటే నా విద్యార్థిగా నా కెరియర్ చెప్పేది స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎడ్యుకేషన్ అనేది మార్కులు కో మార్కులు అనేది సైడ్ ఎఫెక్ట్ నిజంగా నీకు ఎడ్యుకేట్ అవ్వటం అనేది మెయిన్ ఎఫెక్ట్ అనేది మా మా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవరు చెప్పిన గుర్తులేదు నాకు సో విత్ దిస్ అల్ మోస్ట్ లైక్ మిస్సింగ్ ద కంప్లీట్ పాయింట్ ఎడ్యుకేషన్ మీద సో ఇంటెన్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి ఎడ్యుకేషన్ అనేది మీకు నాలెడ్జ్ రావాలి ఓకే నాలెడ్జ్ ఏమి ఏమి జరిగింది కానీ ఇప్పుడు ఒక టై ఒక ఈ పర్టిక్యులర్ టైంలో మీరు ఎందాక హైయర్ ఎడ్యుకేషను వరపు కన్సిడరేషన్ కానీ ఆబ్జెక్టు ఎంత ఎడ్యుకేట్ అయితే అంత బెటర్ అనే ఎంఫోసిస్ పెరిగినప్పుడు ఒకటి ఆ ఇంటెన్షన్ అనేది కరెక్ట్ కానీ దాని మెథడాలజీ అనేది ఐ హ్యావ్ మై డౌట్స్ అది కరెక్ట్ కాదని ఎందుకంటే కాలేజ్కి స్కూల్కి వెళ్ళి చదువుకోవడం అనేది ఐ ఫీల్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ కాలేజ్ స్కూల్స్ అన్ని మూసేస్తారని నా ఒపీనియన్ దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నాకు పర్సనల్గా జరిగేది ఇది దానికి వచ్చే ముందు ఇంకోటి చెప్తాను నేను నాకు తెలిసిన ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి ఆయనకి చాలా విద్యా వ్యవస్థలు ఉన్నాయి నేను ఆయనతో చెప్పాను సార్ మీ కాలేజీలో అన్ని మూసేస్తారు ఒక ఇయర్స్లో అది నా ప్రొడిక్షన్ అని చెప్పాను ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఒక లైబ్రరీ ఏదో చూపించాను లైబ్రరీ బిల్డింగ్ కడుతున్నారు ఇది ఒక సంవత్సరంలో అయిపోతుంది అంటే నేను అసలు ఈ రోజుల్లో లైబ్రరీ ఏంటి అసలు ఇంటర్నెట్ ఉన్న రోజుల్లో లైబ్రరీ అనే దానికి మీనింగ్ ఏ లేదు నా సెల్ ఫోన్లో నాకు మొత్తం ప్రపంచంలోని ఇన్ఫర్మేషన్ అంతా నా సెల్ ఫోన్లో వస్తుంది లైబ్రరీ కాన్సెప్ట్ ఏంటి అసలు ఐనో సో సేమ్ థింగ్ గోస్ట్ ఇప్పుడు రెండు రెండు నాలుగు రెండు మూడు ఆరు అని ఎక్కాలు చదువుకునే రోజుల్లో క్యాలిక్యులేటర్ వచ్చినప్పుడు కలిసి అవసరమే లేదు అది సో ఎప్పుడెప్పుడు మీకు టెక్నాలజీ అప్డేట్ అవుతుందో మీరు అంతకుముందు అప్పటి నుంచి ఏబీసీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు అప్పుడు ఒకటి అది చెప్తున్నాం బ్రెయిన్ అనేది అనాలిసిస్ నాలెడ్జ్కి ఇంటెలిజెన్స్కి జీనియర్స్కి ఉన్న విభేదం ఏంటంటే ఒక ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది ఈ గ్లాస్లో మీరు ఒక ఐస్ కోల్డ్ వాటర్ పోసారు ఆ పైన డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి అది ఎందుకు ఫామ్ అవుతాయి అని అడిగితే అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ ఉంటుంది లోయర్ టెంపరేచర్స్లో కండెన్స్ అవుతుంది అని చెప్తారు కానీ ఆ ఎనాలిసిస్ చేయటానికి అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ ఉంటుంది అన్న నాలెడ్జ్ మీకు ఉండాలి దీన్ని అప్లై చేసి ఒక జీనియస్ ఒక ఎయిర్ కండిషనరు రిఫ్రిజిరేటరు కనిపెడతాడు దీని తర్వాత త్రీ ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఇంకా చాలా సింప్లిఫై చేయాలంటే టూ ఇంటూ త్రీ సిక్స్ అని చెప్పగల అంటే టూ వాల్యూ తీయాలి త్రీ వాల్యూ తెయాలి సిక్స్ వాల్యూ కూడా తెలియాలి దాని అప్లికేషన్లో వేరియస్ మ్యాథమెటికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి ఓకే ఇప్పుడు నాలెడ్జ్ అనేది ఏంటి మనం స్కూల్కి కాలేజ్కి వెళ్ళి మాక్సిమం నాలెడ్జ్ నేర్పుతున్నాడు అనాలిసిస్ అనేది మీ పర్సనల్ ఐక్యూ లెవెల్లో మీ పర్సనల్ క్వశ్చన్ మీ ఎక్స్పోజర్ ఇలాంటి రకరకాల మీద ఆధారపడి అనాలిసిస్ ఎవడం నేర్పలేడు ఎందుకంటే ఇట్స్ ఇన్హరెంట్ పర్సన్ అవును అప్పుడు బాబర్ గజ్ని మొహమ్మద్ గజ్ని ఎన్నిసార్లు దండెత్తాడు అనేది హిస్టరీలో ఒక పాయింట్ మేము బట్టి బట్టి వాళ్ళం ఇప్పుడు హిస్టరీ అనేది అవుట్డేటెడ్ ఎందుకంటే నా మొబైల్ ఫోన్లో ఎవరికి ఏమైనా తెలుసు సో ఇప్పుడు సోషల్ స్టడీసు హిస్టరీ ఇలాంటి వేరియస్ ఆస్పెక్ట్స్ ఓకే ఇప్పుడు ప్యూర్ సైన్స్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అని ఇది ఇది ఒక ప్రాక్టీసు సో ఐఎమ్ ఐఎమ్ నాట్ సీంగ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్డేటెడ్ కానీ ఇంటర్నెట్ని సరిగ్గా తెలుసుకుంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ వాట్ వీఆర్ టాట్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఐ థింక్ ఈజ్ అ ప్యూర్ వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఆఫ్ టైం అంటే మీకు ఇంకొక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను నాకు కొన్ని మంత్స్ బ్యాక్ మోకాళ్ళ దగ్గర ఒక ఫైవ్ సెకండ్స్ ఒక విపరీతమైన పెయిన్ వచ్చి వెళ్ళిపోయింది అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ సిక్స్ సెకండ్స్ అంతే మళ్ళీ టూ త్రీ అవర్స్ అయ్యాక మళ్ళీ వచ్చింది ఈ రెండు మూడు సార్లు ఇలా వచ్చిన తర్వాత నేను ఎవరికో చెప్తే ఒక ఫిజియోథెరపిస్ట్ వచ్చి దాన్ని ఇటు అటు కదిపి ఏదో దాన్ని ఏదో చేశాడు ఆడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పెరిగిపోయింది ఫ్రీక్వెన్సీ రెండు మూడు గంటలు ఒకసారి వచ్చేది ఇప్పుడు అరగంటకి పదిహేను నిమిషాలకి రాటం మొదలుపెట్టింది అప్పుడు నేను మా అంకుల్ ఒక ఆయనకు ఫోన్ చేసి కార్డియాలజిస్ట్ ఆయన ఆయన ఒక పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్నారు వీళ్ళు ఎలా ఇలా పరిస్థితి అంటే లేదు నువ్వు రా నేను ఆత్పటిషన్ వరకు చూపిస్తాను అని చెప్పారు సరే నేను ఈ లోపల ఇంటర్నెట్కి వెళ్ళి నాకు జరిగిన నాకు నేను ఫీల్ అవుతుంది నేను టైప్ చేస్తే ఒక ఒకటి పాపపోయింది ఎగ్జాక్ట్గా నేను ఫీల్ అవుతుంది డిస్క్రైబ్ చేశారు అక్కడ దానికి డాక్టర్ థామస్ మైక్యాన్యూయార్క్లో ఒక డాక్టర్ దాని కాజ్ ఏంటి ఏంటి ఇది అది అని దాని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదాన్ని నేను ఇది చూసి నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న టాప్ ఆర్థోపెడిషియన్ హాస్పిటల్లో చూసి ఇది ఇది నన్ను ఎగ్జామిన్ చేసి నీ అటు తీపి ఇటు తీపి అసలు ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదండి ఇలాంటి కేసు అన్నాడు సో నేను బయటకు వచ్చిన తర్వాత ఏదో నీ టెస్ట్ ఆ టెస్ట్ చేద్దామని అన్నారు బయటకు వచ్చిన తర్వాత మా అంకుల్ తోటి నేను ఇంటర్నెట్లో చదివాను దీని గురించి ఇది ఇచ్చాడు ఇదే ఎగ్జాక్ట్ డిస్క్రిప్షన్ చూపిద్దాం ఆయనకంటే లేదురా మూ ఫీల్ అవుతాడేమో అన్నారు అనేసి సరే నేను చెప్పలేదు ఆయన ఏదో ఇచ్చారు మందు తర్వాత మళ్ళీ ఫిజియోథెరపిస్ట్ వచ్చి తను ఏదో చేస్తా ఒక నా హిప్ దగ్గర ఏదో ఒకటి నొక్కితే మళ్ళీ నీలో పెయిన్ వచ్చింది మళ్ళీ అంటే హిప్ దగ్గర ఉన్న స్పాట్కి దానికి ఏదో కనెక్షన్ ఉంది అని ఏదో సయాటిక్ నర్వ్ ఏదో చెప్పండి సయాటిక్ సో తర్వాత నేను ఇదే ఆత్పెడ్ ఇంకో ఆత్పేట్ వేసిన పిలిపించారు తను మళ్ళీ నీ పడుకుంటే సార్ నీకులో ఏం ప్రాబ్లం లేదు నేను పరిగెడుతున్నాను లొకేషన్ షూట్ చేస్తున్నాను ట్రెడ్మిల్ చేస్తున్నాను సో అలాంటప్పుడు ఏం రావట్లేదు ర్యాండమ్గా వస్తుంది ఐ డోంట్ థింక్ ఇట్స్ కనెక్టెడ్ టు ద నీ అని ఇక్కడ సియాటిక్ నర్వ్ అని ఎవడో చెప్పాడంటే ఆడి మొహం అన్నాడు ఆడి మొహం ఇప్పుడు ఆడ ఆల్రెడీ కనెక్షన్ చేసి చూపించాడు కానీ ఆర్థపెడిషియన్కి ఫిజియోథెరపీస్కి పడదంట అది అదేనా నేను దీని తర్వాత సియాటిక్ నర్వ్ అని చెప్పాను ఎవడో న్యూరాలజిస్ట్ని తీసుకొచ్చారు ఆ న్యూరాలజిస్ట్ ఇది చూసి టెస్ట్ చేయాలి రేపే వెళ్ళిన రేపే ఊర్లో లేనండి మళ్ళీ వస్తాను అంతవరకు ఈ ట్యాబ్లెట్ వేసుకున్నాను సో తర్వాత సడన్గా పోయింది పెయిన్ మళ్ళీ రాలేదు నేను టూ త్రీ డేస్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ న్యూరాలజిస్ట్ ఫోన్ చేసి ఇలాగ పెయిన్ పోయిందండి ఇప్పుడు నాకు భయం వేస్తుంది వచ్చింది ఎందుకు వెళ్ళిపోయిందని ఎందుకు వెళ్ళిపోయిందంటే నా ట్యాబ్లెట్ అన్నారు ఆయన కానీ టాబ్లెట్ వేసుకోలేదు సో ఇప్పుడు నా మెయిన్ పాయింట్ ఏంటంటే నేను

నాకు తన మీద ఇక్కడ ఆన్స్పిరేషన్ కన్నా తన మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే తను క్లియర్గా చెప్పాడు ఒక ఇది ఈ కాజు ఇది అది అని అది నేను ఫాలో అయితే అయిపోయింది వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో సేమ్ థింగ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ మీకు ఒక ప్రాబ్లము ఒక సొల్యూషను ఏదైనా చేయాలనుకుంటే ఎంత మటీరియల్ ర్యాండమ్గా వస్తుంది మీకు స్టడీస్లోంచి అప్పుడు ఒక చోటుకెళ్ళి ఇన్ని సంవత్సరాలు ఏదో డిగ్రీ తెచ్చేసుకుని ఒక ఐదేళ్ళ తర్వాత నువ్వు నువ్వు సివిల్ ఇంజనీర్ నువ్వు డిగ్రీ ఇచ్చేసి లేకపోతే నువ్వు ఫలానా ఇలానా ఇచ్చేయటం

రెండో పాయింట్ ఇది ఒక అంటే ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఫీల్డ్లో ఉంటుంది కాబట్టి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సినిమాలు తీయడం నేర్పుతారు సినిమాలు ఎలా తీయాలి ఏంటి సినిమా గురించి యూనో ఎడ్యుకేషన్ ఆఫ్ సినిమా నాకు ఈ మధ్యన హైదరాబాద్లో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారు నా దగ్గరికి వాళ్ళు ఫినిష్ చేశారు రెండేళ్ళు కోర్సు అంతా ఏంటి ఏం నేర్చుకున్నారంటే ఏదో ఈజన్ స్టైనో లేకపోతే ఏదో చెప్పారు ఒక ఫస్ట్ క్లాస్కి నేను అన్నాను రేసు గుర్రం ఎలా తీయాలో నేర్పకపోతే ఏంటి మీ ఇన్స్టిట్యూషన్ ఎందుకు సినిమాలు తీస్తున్నారు మీరు హిట్ సినిమా తీయాలని కదా ఈ వన్ మేక్ ఎ ప్రొఫెషన్ ఇట్ ప్రొఫెషన్ అనేది సూపర్ హిట్ తీయాలి సో మీరు రాజమౌళి అవ్వాలని మీ అంబిషనా లేకపోతే ఈజ్నెస్ ఏమాలని అప్పుడు కోర్సెస్ ఏమి ఉండాలి పూరి జన్ స్కూల్ లేకపోతే ఏ ఇప్పుడు హిట్ ఇప్పుడు ఎందుకంటే ఈ రేట్కి మారిపోతా ఉండే అలాంటి సినిమాలు ఆడతాయి ముప్పై ఏళ్ల క్రితం క్లాసిక్ మాయాబజార్ గురించి నేర్చుకుంటే మీకు ఏమీ రాదు ఈ వీక్ అయిన సూపర్ హిట్ సినిమాని నేర్చుకుంటే కొంచెం వస్తుంది అఫ్ కోర్స్ అది టైం వైజ్గా మారిపోతూ ఉంటుంది సో ద హోల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ జస్ట్ గుడ్ ఫర్ నథింగ్ వాళ్ళు ఎన్ని రో ఎన్ని సంవత్సరాలు కోర్స్ తీసుకుంటే అంత టైం వాళ్ళు వేస్ట్ చేస్తూ ఉంటారు అని నా ఫీలింగ్ అలా కాకుండా వాళ్ళు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళకుండా సినిమాలు చూసి నేర్చుకోవాలి ఏ సినిమాలు కొత్తగా వస్తున్నాయి వరల్డ్లో అవ్వచ్చు ఎక్కడ అవ్వచ్చు లోకల్గా తెలుగు సినిమాలు అవ్వచ్చు సో సెల్ఫ్ టీచింగ్ ఇంటర్నెట్ అనేది ఒక ఆల్ ఇన్ ఆల్ కమాండ్ సెంటర్ ఒకటి ఉంది దాని నుంచి మీరు బైఫర్కేషన్ చేసుకుని చెయ్యాలి కానీ మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వాళ్ళకన్నా లెస్ రోల్ దగ్గర నేర్చుకుంటాం అనేది స్టూపిడిటీ అంటే టోటల్ అకాడమిక్ ఎడ్యుకేషన్ సిస్టం మాత్రమే కాదు ఎనీ ఇన్స్టిట్యూట్ దట్ డజంట్ ఎనీ ఎనీ వన్ వాంట్స్ టు టీచ్ ఈజ్ రెలివెంట్ టీచర్ ఉంటే వచ్చి ఇంటర్నెట్ టీచర్ అవ్వాలి దేర్ ఆర్ ఓన్లీ లర్నర్స్ నో టీచర్స్ దట్స్ ఇట్ దట్స్ వాట్ యు ఆర్ సేయింగ్ కరెక్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే ప్యూర్ ఎడ్యుకేషన్ అనేది లెర్నింగ్ కాదు అన్లర్నింగ్ మీకు ఆల్రెడీ తెలిసింది మర్చిపోవడం అనేది బెటర్లోని ఎందుకంటే ఎలాంటి పాయింట్లో టీచ్ చేస్తున్నారు అనేది ఒక ట్రెడిషనల్గా రాట్ వస్తుంది మన మైండ్లోకి ఇలా చేయాలి ఇలా చేయకూడదు అది ఇది అని ఇలాంటి ఎడ్యుకేషన్ అంతా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలనేది కేవలం మీకున్న మైండ్ని స్టంట్ చేసి మీకు ఒరిజినల్గా ఉన్న దాన్ని అన్ని తీసేసి మిమ్మల్ని మీ దాంట్లో దే విల్ ఫిల్ ఇట్ అప్ విత్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ రిలవెంట్ అప్పుడు టీచర్ చెప్పింది అనుకోకుండా మీకు మీరే ఆలోచిస్తే అది వన్ ఇస్ ఎట్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ వాట్ ద టీచర్ ఆల్రెడీ టోల్డ్ యూ అండ్ లర్నింగ్ ఈజ్ అబౌట్ వాట్ యుర్ సెల్ఫ్ ఫీల్ దిస్ ఇస్ వాట్ బ్రూస్లీ సైడ్ క్లాసికల్ స్టైల్స్ అనేది ఎప్పుడైనా కూడా కుంగ్ఫూ కరాటే ఇవన్నీ కూడా ఒకటి చేసాడు వాడిని బ్లైండ్గా ఫాలో అవటం వలన క్లాసికల్ స్టైల్ వచ్చింది నీ ఓన్ స్టైల్ రావాల్సినప్పుడు నువ్వు కుంగ్ఫు నేర్చుకోవద్దు వాటన్నింటిలో ఉన్న బెస్ట్ థింగ్స్ నీకు నచ్చినవి నీకు సూట్ అయినవి తీసుకుని నీ స్టైల్ ను డెవలప్ చేసుకున్నాడు సో నీ స్టైల్ డెవలప్ చేసుకుని ఇండివిజువల్గా బతకాలన్నప్పుడు వెళ్ళి క్లాస్లో వంద మందితో కూర్చుని లెక్చరర్ చెప్పి రాసుకుంటాం అనేది కేవలం ఒక గొర్రెల మందల తయారవుతాడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సీరియస్గా తీసుకుంటే మీరు అవుతారు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత పటిష్టమైనది అంటే ఇక్కడ నుంచి మనం లక్షల మంది ఇంజనీర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అమెరికా వాళ్ళు అప్పు తీసుకెళ్తున్నారు సోకాల్డ్ కంట్రీ ఇవన్నీ చూస్తున్నప్పుడు హౌ కెన్ డినై ద ఫ్యాక్ట్ ఫస్ట్ అండర్స్టాండ్ ప్రోగ్రెస్ అని చెప్తున్నాను వాట్ హ్యాపెన్ బిఫోర్ అని చెప్పట్లేదు దాంట్లోనే దాంట్లో ఉన్న లసువులు ఉన్నాయి దాంట్లో ఉన్న ఫాల్ట్స్ ఉన్నాయి ఎక్కడంటి ఇండియా నుంచి తీసుకొచ్చే చీప్ లేబర్ కాబట్టి అక్కడ ఎక్స్పెన్సివ్ కాబట్టి తీసుకెళ్తారు కానీ మన వాళ్ళు అక్కడ లేరు క్వశ్చన్ అది కాదు అక్కడ కానీ ప్రకారం మేరా భారత్ మహాన్ అనే ఫిలాసఫీలో మనం మనకు మనమే కితాబి కితాబించుకుంటాం సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నేను ఎడ్యుకేషన్ యాజ్ ఎ వర్డ్ అనేది చాలా పవిత్రమైంది ఎందుకంటే మీకు నాలెడ్జు దానికి అప్లై చేసిన ఇంటెలిజెన్స్ దానికి అప్లై ఇంటెలిజెన్స్ అనేది ఇన్హెరెంట్ అనాలిసిస్ అనేది మేబీ ఒక టెన్ పర్సెంట్ కూడా ఉండదన్న ఉద్దేశం మేబీ లెసర్ దెన్ దట్ అది కూడా ఇన్హెరెంట్గా ఉండాలి బయట నుంచి మీరు ఎలా ఆలోచించాలి ఎవరు నేర్పలేరు దట్ ఇస్ మై మెయిన్ పాయింట్ సో ఐ ఫీల్ ఇప్పుడు అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఒక ఒకరికి చాలా తెలియదు ఇప్పుడు మన నేను చదువుకున్న రోజుల్లో ఒక వన్ ఇయర్ తర్వాత ఎగ్జామ్ పెడితే మ్యాక్సిమం ట్వంటీ డేస్ చదివడం ట్వంటీ డేస్ టెన్ డేస్ ఎగ్జామ్స్ ఉంది అంతవరకు సినిమాలు చూడటం ఎక్కడ చూడటం అక్కడ చూడటం మోస్ట్ స్టూడెంట్స్ అది చేస్తారు ఎక్సెప్ట్ ఫర్ టాప్ ర్యాంకర్స్ మేబీ నో ఇప్పుడు టాప్ ర్యాంకర్స్ లేకపోతే బయట తిరగడానికి భయం వేసి అమ్మచాటు అలాంటి వాళ్ళకి ఏం పని లేదు కాబట్టి వాళ్ళు చదువుకుంటూ ఉంటారు మాలాగా లైఫ్ ఎంజాయ్ చేసేవాళ్ళు రాసి పది రోజులు చదువుతారు ఓకే సో అప్పుడు కెపాసిటీ ఆఫ్ ద పర్సన్ టు రైట్ ద ఎగ్జామ్ ఒక్కొక్కడికి వేరీ అవుతుంది అవును ఒకటి ఇరవై రోజుల్లో చదివి ఆడ మొత్తం కోర్సు అంతా చదివిగలుగుతాడు ఇంకోటికి నల్ల రోజులు పడుతుంది ఆరు నెలలు పడుతుంది ఇంకోటి సంవత్సరం అయ్యి కూడా ఫెయిల్ అవుతుంది నల్లగా కరెక్ట్ అప్పుడు వాళ్ళందరినీ ఒక మోసలో పెట్టి వాళ్ళందరూ సంవత్సరం పాటు ఉండాలి అనుకుంటాం ఒక తెలివైన వాడిని వాడి ఫాస్ట్గా పనిచేసేవాడిని వేరే వాళ్ళ కోసం వెనక్కి లాగేయడం లాంటిది దట్ ఐ థింక్ ఇస్ అనదర్ మేజర్ ఫ్లా అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకుండా ఉట్టి ఏ ఉండాలి ఆడు స్కూల్కి వెళ్తాడా కాలేజ్కి వెళ్తాడా ఇంట్లో చదువుతాడా ఇంటర్నెట్లో చదువుతాడా లేకపోతే అసలు వాడు వాడు ఎగ్జామ్ రాసే ఆడి దగ్గర ఇంటర్నెట్ ఉండాలి ఏదైతే టటక్కని ఇన్ఫర్మేషన్ లాగలుగుతుంటే ఏది ఆడు గుర్తు ఉండాల్సిన అవసరం ఉంది ఏది ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంటుందని కానీ ఆ నాలెడ్జ్ మొత్తం వాడి దగ్గర ఉండాలి వేరే ట్రైడ్ ఎప్పుడు అప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఇంటర్నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా దాని నుంచి మీరు పైకి ఎదగడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి కానీ దానికంటే దాన్ని మళ్ళీ దాని మళ్ళీ సెపరేట్ గా నేర్చుకున్న మైండ్ లో స్పేస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ కి మీరు లెక్చర్స్ ఇచ్చారా పోలీస్ సెమినార్స్ ఇచ్చాను పోలీస్ సెమినార్ ఏ కోణం నుంచి ఇచ్చారు వాడిని వాడికి ఇప్పుడే ఏంటంటే అబ్జెక్టివ్ ఒక ఆల్రెడీ ఒక లోపల ఉన్న ఒక పర్టికులర్ సిస్టమ్ లోపల వాళ్ళు వాళ్ళని వాళ్ళు బయట నుంచి చూసుకోలేదు నేను ఒక ఇంట్రెస్టెడ్ పర్సన్ గా సబ్జెక్ట్ మ్యాటర్ మీద నాకు అవగాహన ఉంది కాబట్టి నేను బయట నుంచి ఐ గివ్ సమ్ వడ్ యూ కాల్ ఒక అబ్జెక్ట్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్ నేను అంతకు ముందు ఒక ఎపిసోడ్ లో నేరం ఉందా చెప్పినకరించి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో వాటి పక్కన పెడితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కి విపరీతమైన ప్రాధాన్యత ఉన్న వరల్డ్ మంది వీడికి ఎంత తెలుసుమని చూడటానికి అంటే వీటి డిగ్రీ లేవు అంటే చూస్తారు ముందు ఎంతవరకు చదువుకున్నా ఉంటారు కరెక్ట్ రామ్ గోపాల్ వర్మ బీటెక్ రాఘవేంద్రరావు బిఏ ఎంత బాగుంది వినడానికి కరెక్ట్ అది అక్కడ బ్లాక్ అండ్ వైట్ డేస్ నుంచి వచ్చింది బ్లాక్ అండ్ వైట్ అంటే నేను సినిమా చెప్పట్లేదు దట్స్ ద హోల్ థింగ్ బిఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినమ్మా అంటే అందరూ అంటే అప్పుడు ఆ రోజుల్లో బిఏ ఇప్పుడు బిఏ నాకు తెలియదు ఎంట్రోగా తెలియదు ఐమ్ షోర్ ఇట్స్ దేర్ సమ్వేర్ రైట్ కానీ అదంతా కూడా ఏంటి వాడికి ఉన్న నాలెడ్జ్ మనకు తెలియదు కాబట్టి ఆ డిగ్రీ ఇచ్చాడు కాబట్టి యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అక్కడికి ఉంది అదని సో క్వాలిఫికేషన్ ఇస్ కరెక్ట్ ఎందుకంటే ఒక మినిమం ఆస్పెక్ట్ తనకు ఉంది ఎవరో డిగ్రీ ఇచ్చారు ఆ డిగ్రీ బట్టి మనం వీవిల్ టేక్ దట్ ఫర్ గ్రాంటెడ్ నేను మాట్లాడేది అసలు ఆ డిగ్రీకి వచ్చిన తన ఎడ్యుకేషన్ మూడు మూడేళ్ళు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా అనేది నేను చెప్తున్నాను మీకు ఎప్పుడైనా గౌరవ డాక్టరేట్ ఇస్తే పుచ్చుకుంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవార్డ్స్ ఈ డాక్టరేట్స్ ఇలాంటివి నేను అబోర్దమ్ ఇట్స్ నాట్ అబౌట్ పుచ్చుకుంటాం ఇచ్చుకుంటాం కాదు అంటే పుచ్చుకుంటాను అది గోల్డ్ అంటే అమ్ముకోవడానికి వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు కూడా ఏదైనా అంటే అమ్ముకోండి అంటే ఫిగరేటివ్గా చెప్తున్నాను వాట్ ఎవర్ బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ అవార్డ్స్ బికాస్ ఒక అవుట్ సైడ్ బాడీకి మీ గురించి ఒక డిసిషన్ తీసుకుని ఓహో వీడంత వాడు అని ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన అర్హత వాళ్ళకు ఉందని నేను ఎడ్యుకేషన్ సిస్టం అంతా కూడా ఇవాల్వ్ 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 అవ్వాలంటే కంటెంట్ అవ్వాలా అవ్వాలా స్ట్రక్చర్ మెథడ్ 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 యా ఇప్పుడు నేను నాకు జరిగిన ఇందాక ఎక్స్పీరియన్స్ ఐదుగురు డాక్టర్లు అడిగినాను వేరే వాళ్ళు వాళ్ళు కాదు వాళ్ళ ఒక్కళ్ళు సమాధానం చెప్పలేకపోయారు ఇప్పుడు ఎనీ డాక్టర్ కెన్ మేక్ ఏ మిస్టేక్ డయాగ్నోసిస్ అంటే డాక్టర్లు ఎందుకు పని నేను చెప్పట్లేదు పేషెంట్కి కూడా డాక్టర్గా ఉన్న నాలెడ్జ్లో జస్ట్ ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ గురించి ఇంటర్నెట్లోకి వెళ్తే సెవెంటీ పర్సెంట్ వచ్చేయడానికి ఛాన్స్ ఉంది దట్ డజ్ మీన్ ఈ కెన్ బిగమ్ ఐ డాక్టర్ అది అది చెప్పట్లేదు ఇన్ఫర్మేషన్ వైజ్గా మీరు ఒక్క ఇన్సిడెంట్ తోటే ఇంప్రెషన్ ఫామ్ చేసేసుకున్నారు బట్ దట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ ద సిమిలారిటీ కదా అట్ మీన్ దట్ ఈస్ అ హోల్ పాయింట్ ఇప్పుడు ఇంటర్నెట్లో చూసి డాక్టర్ అవుతే నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాను క్వశ్చన్ అది కాదు కానీ జ్ పర్సన్ కూడా ఏమి ఇదే ఇదే ఇంటర్నెట్ లేని రోజుల్లో ఇంపాసిబుల్ అది నా డాక్టర్ ఏం చెప్తే అదే చేయాలి అప్పుడు నేను అదే హాస్పిటన్ దగ్గరికి వెళ్తే ఇలాంటిది కేసులో చూడలేదంటే నేను రేపు వెళ్ళుండ పోతానేమో నా ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే ఆయన ఎక్స్పర్ట్గా చూస్తున్నాను ఇప్పుడు నేను పదిహేను ఎక్స్పర్ట్లను ఒకలాగా పెట్టేసి నేను నేను స్టడీ చేయొచ్చు ఈయన చెప్పిన దానికి ఎక్కడ తేడా ఉంది ఆయన చెప్పిన దానికి దీనికి తేడా ఉంది ఇదని అట్లీస్ట్ మీకు కంపారిటివ్ ఆస్పెక్ట్లో మీకు ఇనఫ్ నాలెడ్జ్ రావడానికి ఆస్కారం ఉంది బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ టుడే కమ్యూనికేషన్ టెక్నాలజీ బట్ ఎక్కడో అక్కడ ఒక మెజరింగ్ సిస్టమ్ మెజరింగ్ సిస్టమ్ ఐఎ నాట్ సిజీ అదే అంటున్నాను ఇప్పుడు ఒక డిగ్రీ అనేది ఓకే ఇటు బిఏ ఎంబీబీఎస్ లేకపోతే ఇది ఏదైనా క్వాలిఫికేషన్ ఉంది అని మీరు ధైర్యంగా మీ చెయ్యో మెడో ఇవ్వచ్చు తను కోయటానికి వాట్ ఎవర్ ఇట్ ఇస్ నో అదొక క్వాలిఫికేషన్ ఆ క్వాలిఫికేషన్ రావటానికి చేసిన మెథడ్ గురించి మాట్లాడుతున్నాను అది ఎంత స్పీడ్గా చేయొచ్చు ఎంత ఎఫెక్టివ్గా చేయొచ్చు ఎందుకంటే నేను క్యాలిక్యులేటర్ వచ్చినప్పుడు కూడా చాలామంది అప్పుడు అనేవారు ఎక్కాలు నేర్చుకోకపోతే కంప్లీట్గా క్యాలిక్యులేటర్ మీద డిపెండ్ అయిపోవలసి వస్తుంది వీడికి చిన్న సింపుల్ థింగ్ కూడా చెప్పలేదు అంటే అని చెప్పేవారు చాలా కరెక్ట్ చెప్పేవారు అంటే అంత మార్కౌద్దు ఆల్రెడీ నా దగ్గర ఒక మెషిన్ ఉంది నేనేం చేయకూడదు మెషిన్స్ అని మనం ఇప్పుడు అప్పుడు ఏంటంటే బట్టలు అంటే వాషింగ్ మెషిన్ ఉంటే బట్టలు ఉతకడం మర్చిపోతాం అన్నట్టు ఉంది టెక్నాలజీ అనేది మీకు సింప్లిఫై చేసి మీకు వేరే వాటికి టైం ఇస్తుంది వేరే చేయడానికి కానీ బ్రెయిన్ డల్ అయిపోతుంది మెషిన్స్ డెవలప్ అవుతే బ్రెయిన్ అనలిటికల్ పవర్ పెరుగుతుంది ఎందుకంటే నాలెడ్జ్ మీకు అంత విపరీతంగా వస్తుంది కాబట్టి ఇట్ ఫోర్సెస్ ద బ్రెయిన్ టు అనలైజ్ స్టార్ట్ అనలైజింగ్ ఎందుకంటే మీకు ఇన్ని వ్యూ పాయింట్స్ వచ్చినప్పుడు వాటి కంపారిటివ్ ఆస్పెక్ట్ లో మీ బ్రెయిన్ యాక్చువల్లీ ఇట్ బికమ్ మోర్ అనలిటికల్ అండ్ ఇట్ మేక్ యూ మోర్ ఇంటెలిజెంట్ మీరు చాలా క్యూరియస్ బై నేచర్ మీరు అన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు కాబట్టి మీకు అన్ని తెలిసే విషయాలు కానీ మామూలుగా వదిలేస్తే ఒక వ్యవస్థ లేకుండా పిల్లలు ఎటు పడితే అటు పోవడం టైం వేస్ట్ చేసుకోవడం ఎనర్జీ వేస్ట్ చేయడం లాంటి ఒక ఆందోళన ఉంటుందా అంటే ఇప్పుడు ఊరికి వేస్ట్ చేయకుండా ఇక్కడ కూర్చొని పడి ఉంటారు అని దాంట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అని ఆర్గ్యుమెంట్ అంటే థింగ్ ఇస్ వెరీ వెరీ షాలో వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్ అంటే మీకు దానికి ఫండమెంట్స్ అబ్జెక్టు ఎందుకు ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ ఐదు ఏళ్ళు ఎందుకు చదవాలి ఇంజనీరింగ్ లో మేము ఏమి నేర్చుకుంటున్నారు ఏమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఏది ఖచ్చితంగా నేర్చుకోవాలని అనాలిసిస్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ బింగ్లీ హౌ ఇట్ బి ఓకే ఇంటర్నెట్ సిస్టమ్ మెథరాలజీ ఉండాలి చెప్పారు ఇప్పుడు సపోజ్ ఒక డిగ్రీ మీకు రావాలి ఏదైనా కారణంతో ఎనీ డిగ్రీ ఆ డిగ్రీకి సంబంధించి మీకు నాలెడ్జ్ వైజ్గా ఆల్రెడీ అవైలబుల్ సోర్సెస్ లైక్ ద ఇంటర్నెట్లో ఎంతో వచ్చేస్తుంది ఎప్పుడు మీరు కావాలంటే ఎగ్జామ్ రాస్తున్నాడు ఒక క్వశ్చన్ రిలేటెడ్ నాకు తెలియదు కానీ ఇంటర్నెట్లో దొరుకుతుంది కదా ఒక ఆథరైజ్డ్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ నాకు దొరుకుతుంది అది కటక్ అనుకోటి దాన్ని చేసి ఏది అక్కడ దొరకదు ఆ ఆస్పెక్ట్లోంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మళ్ళీ రీవిజిట్ చేయాలి

లైక్ దట్ కాదు అంత టెక్నాలజీ ఉంది అప్పుడు మళ్ళీ బుక్ తెరిచి పెన్ తీసి రాసుకుని ఐ థింక్ దట్ షుడ్ బి ఫర్గా ఇన్ జనరల్ ఒక స్టడీ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ మెమరీ కెపాసిటీ బ్రెయిన్ని బాగా సాగదీసే దాని తత్వం అది ఇండియన్ స్టూడెంట్స్ ఇన్ అమెరికన్ స్కూల్స్ అబ్రాడ్ ఈ స్పెల్ బీలు మ్యాథ్ బీలు జరుగుతుంటాయి అంటే కష్టమైన స్పెల్లింగ్స్ చెప్పగలగడం అలాంటి ఒక నైపుణ్యం ఇలాంటి వాటిల్లో ఇండియన్ స్టూడెంట్స్ సీమ్ టు ఫేర్ బెటర్ ప్రైమర్లీ బికాజ్ మన వ్యవస్థలో మన థింకింగ్లోనే బాగా రుబ్బాలి బాగా అంటే ఎక్కువ ఎక్కువ ఎంత ఎక్కువసేపు చదివితే అంత ఎక్కువ వంట పడుతుంది ఇవన్నీ ఉన్నాయి యూ స్టిల్ డిస్అగ్రీ విత్ దట్ సి బేసిక్ ఇండియా గురించి ఇండియా అమెరికాలో ఇండియన్స్ గురించి ఉట్టి ఇండియాలో మాడతారని నేను అనుకుంటున్నాను సో నాకు నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేదు మీరు చెప్పిన దాని గురించి మన ఇండియన్స్ అన్ని చోట్ల వ్యాపిచ్చేస్తున్నారు అని మనం అనుకుంటాం అది పోలాండ్ రోడ్ అనుకుంటారు జగస్ కూడా అందరి కంట్రీస్ ప్రతి కంట్రీ మాదే గొప్ప కంట్రీ అంటది మోడీ గారు చూస్తారు నాకు తెలిసి అమెరికా తప్పిస్తే ప్రతి కంట్రీ అంటది మేమే గొప్ప దేశం అని యూనో సో ఆ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ నాకు ఇన్ఫర్మేషన్ లేదు సో ఐ కాన్ కమెంట్ అబౌట్ దట్ వాట్ యువర్ సీయింగ్ బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక కల్చరల్ ఆస్పెక్ట్ బట్టి దాన్ని బట్టి ఒక పర్టిక్యులర్ ఒక స్పెషల్ ఎట్రిబ్యూట్స్ అనేది చాలా సార్లు ఉంటాయి యూనో ఆఫ్రికన్ నేషనల్స్ ఎక్కువ పరిగెట్టచ్చు వాళ్ళ వాళ్ళ హీట్ కండిషన్ లేకపోతే వాళ్ళ బాడీలో ఉన్న జెనెటిక్ ఆస్పెక్ట్లో అవ్వచ్చు కానీ అమెరికా అనేది ఒక పర్టిక్యులర్ రేస్ కాదు అది అమెరికా ఇస్ అ కాంబినేషన్ ఇన్ అ సిస్టమ్ అమెరికా ఇస్ అ సిస్టమ్ ఇట్స్ నాట్ అబౌట్ అమెరికన్స్ అనేది ఏంటి ఇండియన్స్ కూడా అమెరికన్స్ అవుతారు ఆఫ్రికన్స్ కూడా అమెరికన్స్ అవచ్చు బికాస్ దర్ బిలాంగింగ్ టు అ సర్టన్ సిస్టమ్ సో అప్పుడు ఒక పర్టిక్యులర్ దాంట్లో వాళ్ళు ఏమి ఇప్పుడు కాల్ సెంటర్ దాంట్లో రాత్రి భగలు కూర్చేసి ఒక అవైలివిటీ ఉంటుంది కాబట్టి చీప్గా వస్తారు కాబట్టి అమెరికా ఇప్పుడు కొన్న టెక్నాలజీలు అవుట్సోర్స్ చేయొచ్చు మళ్ళీ వాళ్ళు కూడా అక్కడ కూర్చొని చేసుకోకుండా యూనో సో ఇప్పుడు ఫంటాస్టిక్ ఫిల్మ్స్ గాడ్జిల్లా హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్కి సంబంధించిన స్పెషల్ ఎఫెక్ట్స్ బాంబేలో హైదరాబాద్ కూడా అవుతాయి ఎందుకంటే టెక్నాలజీలో ఎవరన్నా ఎక్కడన్నా షాట్ చేయొచ్చు అనే దాంట్లో చేయించడంలో ఒక ఒక ప్రాసెస్ థింక్ చేసిన నుంచి వచ్చింది అప్పుడు మనం ఏంటి గాడ్స్ జిల్ ఎఫెక్ట్స్ ఇండియన్స్ చేసారు తెలుసా మనం అంటాం అది మన మనకు ఉన్న బ్రెయిన్స్ అక్కడ అవుతాయి ఆ ప్రాసెస్ అంటే మన మనకు గాడ్ ఎఫెక్ట్స్ మనం చేస్తాం గాడ్ మన బిగ్గెస్ట్ పిక్చర్స్ ఏమో మనమేమో ఇది ఏంటి కంబక్ తీసుకు ఇలాంటిది చేస్తాం సో దేర్ ఇస్ అ డిస్కనెక్ట్ సమ్వేర్ ఇన్ హౌ వీ లుక్ కనెక్ట్ ఎవ్రీవేర్ నాట్ సమ్వేర్ ఇన్ హౌ వీ లుక్ ఎట్ అవర్ సెల్ఫ్ ఆబ్జెక్టివ్లీ అంటే అదే మనకి లేని దాన్ని మహా గొప్పోళ్ళని మనం అనుకుంటాం మీకు చాలా దేశభక్తి తక్కువ కదా నాకు దేశం దేశం అనేది మీకు తెలియదు నేను ఎక్కడ ఉంటే నాకు అదే ప్రపంచం మీరు వాయిస్ అవుట్ చేస్తున్న మీ అభిప్రాయాల వల్ల ముందు ముందు మీరు మార్పు రావాలని కోరుకుంటున్నారా ఈ అభిప్రాయాలు మొదటి నుంచి మీకు స్కూల్లో వెళ్తున్నప్పుడు నాకు స్కూల్ డేస్ నాకు ఈ మార్కుల మీద ఎంఫసిస్ అనేది నాకు అప్పటి నుంచి ఉండేది నా కాలేజ్లో ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆ టైంలోనే ఉండేది అండ్ ఈ ఇప్పుడు అసలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అవసరం ఏంటి దాన్ని ఎలాగా అసలు ఇప్పుడు రివ్యామ్ చేయాలనేది నేను అంటే నాకు ఏమీ తెలియకుండా ఎంత లెస్ నాలెడ్జ్ ఉన్నోడిని కేవలం నా టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద కొడితే గంట చదివితే నాకు ఎంత ఇన్ఫర్మేషన్ రావడానికి ఛాన్స్ ఉందనేది మేబీ సమ్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచే రియల్ ఇట్ అప్పుడు నేనేం నేనేం చేస్తున్నాను నేను ఈ మధ్యన ఒక ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి నన్ను ఒక మాట్లాడటానికి పిలిచారు ఐ వాజ్ సర్ప్రైజ్డ్ టు సీ అసలు వాళ్ళు ఎంత లో నాలెడ్జ్ ఉందని అంటే ఇప్పుడు నేను ఎయిటీ నైన్ నైన్టీలో శివా తీసినప్పుడు అప్పుడు ఏం ఇంటర్నెట్ లేదు అమెరికన్ సినిమాగ్రఫరీ ఒక మ్యాగ్జిన్ ఉండేది దాన్ని చదివి నేను అంత ఎంతో స్టడీ క్యాము ఇది అది ఏదో నేర్చుకున్నాను నేర్చుకోవడానికి ట్రై చేసేవాడిని ఏమి లేదు కాబట్టి ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో మొత్తం వరల్డ్ ఈజ్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ అనే రోజుల్లో వాళ్ళకి నైంటీలో నాకు తెలిసినంత కూడా తెలియదు నైన్టీన్ నైన్టీలో దానికి కారణం ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఉంటాం మన ఇన్స్టిట్యూట్ లేకుండా ఇన్స్టిట్యూట్లు ఇవన్నీ మర్చిపోండి ఇంటర్నెట్లో చూడండి లేటెస్ట్ మోస్ట్ అడ్వాన్స్ ఫిల్మ్ మేకింగ్ ఏమొస్తుందనే వాటిని చూసి వాటిని ఎలా తీస్తున్నారు అనేది ఇంటర్నెట్ కెన్ టీచ్ అబౌట్ ఫిల్మ్స్ మోర్ దెన్ ఎనీ ఫిల్మ్ మేకర్ ఐ థింక్ యు మేక్ అ ఆఫ్ సెన్స్ देयर बिकॉज రియల్ వరల్డ్ కి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కి దేర్ ఇస్ ఏ హ్యూజ్ కనెక్షన్ people are not evolving as అంటే ఫ్యామిలీస్ పిల్లల్ని స్కూల్ కి పంపిస్తా ఉంటే నాకు జాలేస్తుంది చూసి మొత్తం టైం వేస్ట్ చేస్తా ఆర్టికల్ బుక్ కాల్డ్ ది యాంటీఇండస్ట్రియల్ రెవల్యూషన్ సార్ దాంట్లో షీ రోడ్ ఏ చాప్టర్ కాల్డ్ కంప్రాక్చ్య కంప్రాక్స్ అంటే దివర్ ట్రైబ్ టు స్టంట్ పీపుల్ అంటే వాళ్ళని లావుగా చేసి సన్నగా చేసి బాటిల్లో పెట్టి ఇది పెట్టి సో సర్కస్లో ఒక ఫ్రీక్స్ అయిపోతారు వాళ్ళు వాళ్ళని చూసి వచ్చిన వాళ్ళని అవ్వటానికి దానికి జైన్ డ్రాన్ ఏమందంటే దే డోంట్ డూ దట్ దే జస్టంట్ మైండ్స్ పేరెంట్స్ టీచర్స్ కూడా పిల్లల మైండ్స్ ని స్టంట్ చేసేస్తారు వాళ్ళకున్న ఓల్డ్ ట్రెడిషనల్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు ఎదుగుదలు ఉండే చోట అదగనివ్వకుండా దాన్ని తప్పించేసి ఆపేసి నువ్వు కింద కింద మీద పెట్టేసి వాళ్ళ ఆలోచన విధానాన్ని పెరిగి పెద్దవాళ్ళు డమ్ అవ్వడానికి ముఖ్యంగా పేరెంట్స్ విద్యా వ్యవస్థలు కారణం చాలా స్టేట్మెంట్ ఇది రికార్డ్ అయిపోయింది చాలా మంది టీచర్లు చూస్తున్నారు ప్రిన్సిపల్స్ కూడా చూస్తున్నారు

And filmmaking, mm. but primarily thinking. So, one year to 18 years work, what do you think? How do you think they should spend their time? If they kids should be in see, school, see the point is that the, the, the kid should be by himself in school, mm. not na, na point of it, but the, because the technology will allow that today. So, interest aspect of a parent to decide to teach him just to go into the internet to check for that. How many hey, people have access you? to all this? Uh, uh, inter internet, yeah. everybody has. మనం అనుకుంటే ఎంతమందికి లేదు ఉంది అని కూడా ఇప్పుడు ఇప్పుడు నేను మొన్న మొన్న కదా ఒక ఫోర్ డేస్ బ్యాక్ నేను కార్లో వస్తా ఉంటే ఒక జంక్షన్ దగ్గర ఒక బిచ్చగాడు బెగర్ ఆడు ఫోన్లో మాడుతున్నాడు అటు చేసి అటు చేయి పెట్టి ఇంకా ఫోన్లో మాడుతున్నాడు సో సెల్ ఫోన్ క్యాన్ రీచ్ ఎ బెగర్ దట్ ఈస్ వేర్ ఆర్ యూ నో అండ్ ఆబ్వియస్లీ ఇట్ బికమ్ చీపర్ అండ్ చీపర్ అండ్ చీపర్ అండ్ ఓకే మనం ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంటే ఉంది అనుకుందాం ఫార్టీ పర్సెంట్ ఉంది ఎడ్యుకేషన్ కూడా అక్కడే ఉంది కదా మనం ఏదో రిమోట్ విలేజ్ లో లేని చోట గురించి మనం మాట్లాడలా మోడర్న్ కాలేజ్ గురించి మాట్లాడతాం ఐ కెన్ గివ్ యు వన్ గుడ్ రీజన్ లైటర్ వేన్ వై పీపుల్ షుడ్ హావ్ స్టడీ గెట్ డిగ్రీస్ యా అబ్బాయిలు అయితే వచ్చే డిగ్రీని బట్టి కట్నం ఎక్కువ వస్తుంది అమ్మాయిలైతే డిగ్రీలు పెరుగుతున్న కొట్టి కట్నం తక్కువ ఇవ్వాలి కాబట్టి అందుకే దట్స్ ఓన్లీ రీజన్ ఐ సీ వై పీపుల్ షుడ్ స్టడీ సోషల్ ఈవిల్ ని ప్రమోట్ చేయడానికి ఎడ్యుకేషన్ సిస్టం ఉండాలి అంటున్నారు మీరు అంటే నేను అంటున్నాను అది అర్థమైంది సో సమ్మింగ్ అప్ వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు సే విద్యా వ్యవస్థలో చాలా లోసుగులున్న మాట ఒప్పుకుంటున్నారు చాలా పోర్ ప్రొడక్ట్స్ బయటికి వస్తున్నాయి యూనివర్సిటీస్ సి నా మోర్ దన్ ఎనీథింగ్ ఎల్స్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక క్లాస్ రూమ్ లో ఒక స్కూల్ లో పెట్టి వాళ్ళందరికి మోసగా నేరప్టమ్ అనేది ఐ ఫీల్ వెరీ అవుట్ థాట్ ప్రాసెస్ ఎవ్రీ హౌస్ కెన్ స్కూల్ ఎవ్రీ చైల్డ్ కెన్ టీచర్ ఫర్ హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ మీ నా ఫేవరెట్ సబ్జెక్ట్ I get a lot of things in uh, film uh, equipment, I see uh, major events which are happening across the world, if ISIS uh, taking over Iraq, or Joe, like, I mean that will come in a very social history in terms of what is happening hmm. and psychological hmm. aspects I study a lot hmm. and uh, I study a lot of uh, modern day philosophers and thinkers. That is what you read up now, what yeah. was your favorite subject when you were in school? In school? I am sure you hated moral science. Yeah. <laughs> ఐ థింక్ ఇన్ స్కూల్ ఐ ప్రాబ్లీ వాజ్ డెఫినెట్లీ ఇంట్రెస్ట్ ఇన్ హిస్టరీ బికాజ్ ఐ ఆల్వేస్ లుక్ ఎట్ లార్జర్ దెన్ లైఫ్ ఫిగర్స్ హిస్టరీ ఐ షు హేట్ మ్యాథ్స్ ఇప్పుడు నేను కాంక్రీట్ మిక్స్చర్ అంతా లో మోస్ట్ సింప్లెస్ట్ థింగ్ ఉంటుంది అది కాంక్రీట్ ఆస్పెక్ట్ ఆఫ్ స్లాబ్ ఎలా ఇవ్వాలి లేకపోతే ఇలాంటివన్నీ నేను ఫోర్ ఇయర్స్ అది అలాంటి వాటి క్వశ్చన్స్కి ఆన్సర్ లేచి చెప్పలేక ఫెయిల్ అయ్యాను నేను ఒక ర్యాండమ్ అసలు ఆ సబ్జెక్ట్ ఏంటని మనం ఇంటర్నెట్లో టైప్ చేసి నవ్ ఐ హ్యావ్ మోర్ నాలెడ్జ్ దెన్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఐ మీన్ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ వాట్ ఐ హ్యాడ్ జస్ట్ ఎందుకంటే ఇప్పుడు నా ఇంట్రెస్ట్ ఆస్పెక్ట్లో ఒక ఫ్రేజ్లో ఎలా పెట్టేది దాన్ని బట్టి నాకు వస్తుంది అప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్ చదువు లేకపోతే నీ మార్కులు రాకపోతే మన నాశనం అయిపోతుంది నీ ఉద్యోగం రాకపోతే నీకు పెళ్లి చేసుకుని నీ పిల్లల్ని చదివించలేవు ఇలాంటి భయాలు ఇన్సెక్యూరిటీతో ఎడ్యుకేషన్ నేర్పించడానికి నీకు ఇంట్రెస్ట్ కలిగించడానికి ఉన్న చాలా ఫండమెంటల్ తేడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఇంత బలమైన అభిప్రాయాలు అన్ని అంశాలపై ఉన్న మీరు క్లారిటీ ఉన్న మీరు యాక్టివ్గా ఎందుకు ఎప్పుడు చేయరేవి అంటే మీ పరిధిలో మీరు చేసుకుంటున్నారు ప్రపంచంలో యా ఒక రెవల్యూషన్ తీసుకురావడం నాట్ అట్ జస్ట్ జస్ట్ దట్ థాట్ లెవెల్ బట్ ఈస్ ఐఎమ్ నాట్ ఇన్ టు సోషల్ వెల్ఫేర్ ఐఎమ్ నాట్ ఇన్ టు ఐ ఐఎమ్ మేకింగ్ అన్ అబ్జర్వేషన్ అండ్ ఐమ్ స్పీకింగ్ అవుట్ ఇన్ అ కాంటెక్స్ట్ బికాజ్ ఐ లైక్ టాకింగ్ అబౌట్ ఇట్ అంతేగాని దీని మొలన ఒక మూమెంట్ చేసేలా చేసేయాలన్న ఆలోచన ఎందుకంటే ఐఎమ్ టూ బిజీ ఇన్ మేకింగ్ ఫిల్మ్స్ వాచింగ్ బ్యూటిఫుల్ గర్ల్స్ అన్న నా నా లిస్నింగ్ టు మ్యూజిక్ నా ఆనందాన్ని నేను ఇప్పుడు వదులుకోను నా మాటలు విని ఎవరికైనా అర్థమయ్యి వాళ్ళు చేసుకుంటే గుడ్ ఫర్ దమ్ దట్స్ నాట్ మై ఇంటెన్షన్ ఓకే సెట్ ఐ మీ వెరీ 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 సెల్ఫిష్ పర్సన్ సరస్వతి దేవి మీకు వచ్చి కటాక్షిచ్చి వరం కోరుకోనడతారు సరస్వతి ఫస్ట్ ఆఫ్ ఆల్ సరస్వతి బ్యాడ్ గాడ్ ఐ థింక్ మనం ఇప్పుడు వివిధ ఎపిసోడ్లో కూడా చెప్పాను ఎందుకంటే ఇంత ఇల్లిటరసీ ఉన్న దేశానికి ఎడ్యుకేషన్ గాడెస్ అయ్యి ఇంకా ఎడ్యుకేషన్ అంత ఉందంటే ఐ డోంట్ థింక్ షీ నోస్ మచ్ అబౌట్ ఎడ్యుకేషన్ సో ఎడ్యుకేషన్ లేని వాళ్ళు నాకు కటా ఇష్టం అనేది నేను కనెక్ట్ అవ్వను ఐ థింక్ ఐ నో ఐఎమ్ ఇట్స్ అ వెరీ బిగ్ స్టేట్మెంట్ మీరు చేసింది బట్ ఐ ఐ డూ ఫీల్ దట్ యు డూ ఫీల్ ఎందుకంటే మీ కాల్ అంటే సస్తి దేని పిల్లల డిబేట్ కి మనం మాట్లాడదాం తప్పకుండా యా నెక్స్ట్ ఎపిసోడ్ లో యా రామోయిజం రాము వర్సెస్ సరస్వతి దేవి యా ఐ అండర్స్టాండ్ వేర్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ మీరు చాలా క్యాజువల్ గా చేసేసిన స్టేట్మెంట్ అయినా దట్ ఎనీ కాన్సెప్ట్ విచ్ ఇస్ నాట్ రిలేవెంట్ టు మోడర్న్ టైమ్స్ యు డోంట్ అప్రూవ్ ఆఫ్ యు డోంట్ కనెక్ట్ ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు నా స్కూల్ టీచర్స్ నా కాలేజ్ లెక్చరర్స్ ఇలాంటి రకాలు సరస్వతి దేవి నోటి నుంచి ఒక ఎడ్యుకేట్ ఒక గుళిక కూడా నా లైఫ్లో నేను ఎప్పుడు వినలేదు సో ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ ఇట్ మీన్స్ విద్యకి గాడెస్ అంటే ఏంటి నాకు తెలియదు సో సరస్వతి దేవి ఈ టీచర్స్ని లెక్చరర్స్ని సృష్టించింది అని మనం ఒక నిమిషం అనుకుంటే వాళ్ళకి సరస్వతి దేవికి ఏమీ లేదు ఒక బ్యాడ్ టీచర్ ఉంటాడు గుడ్ టీచర్ ఉంటాడు ఒకటి ఏమీ తెలియని టీచర్ ఉంటాడు సో ఏమీ తెలియని టీచర్ని దేవి ఎందుకు క్రియేట్ చేసింది ఆ పవర్ తనలో లేనప్పుడు గాడెస్ ఎట్లా అవుతుంది ఫండమెంటల్ రామ్గోపాల్ గారు కొంచెం మీరు ఆరోగెంట్ గా మాట్లాడుతుంటే అనిపిస్తుంది ఒకటి సరస్వతి దేవిని అంటే మీకు ఎక్కువ తెలుసు అంటాం రెండోది కోట్ల మంది పిల్లల్ని విద్యా వ్యవస్థపై నమ్మకం పట్టి పెట్టి పంపిస్తున్నారు పేరెంట్స్ మూర్ఖుల విద్యా అభ్యసించేవాడు స్టూడెంట్స్ మూర్ఖుల టీచర్లు ప్రిన్సిపల్స్ మూర్ఖుల రెండు డిఫరెంట్ పాయింట్స్ ఇక్కడ ఫస్ట్ ఆరోగెంట్ గా కనిపిస్తున్నారు అంటే మీనింగ్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మిన నేను అర్థం చేసుకుంది నేను అబ్జర్వ్ చేసింది దానికి నేను చెప్పిన దానికి మీరు ఆన్సర్ ఇవ్వగలిగితే అప్ దిస్ దిస్ ఈజ్ ఏ అబ్జర్వేషన్ అండ్ మేకింగ్ కమెంట్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అండ్ ఫర్ టు ఇందులో ఏం తప్పు మీరు అనుకుంటుంది కరెక్ట్ కాదు ఈ రీజన్ మాలన ఆ రీజన్ మాల అని చెప్తే అది ఉంది కానీ అరగెన్స్ అనేది యూజ్లెస్ ఐ మీన్ మీనింగ్లెస్ వర్డ్ అది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ వాళ్ళు మూర్ఖులు అనే క్వశ్చన్ కాదు ఎప్పుడైనా మనం ఒక దాని ఒక మోసలో పడిపోయి అలా వెళ్ళిపోతూ ఉంటాం దాని గురించి ప్రశ్నించాం ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒక సిస్టమ్ క్రియేట్ అయింది ఏం ఆలోచించకుండా దాంట్లో వెళ్ళిపోవాలి దట్ ఈస్ హౌ ఇందాక నేను చెప్పింది స్టంట్ చేసేస్తారు లేదు ఆండ్రాండ్ కంప్రాచ్యూస్ థిరీ ఓకే దానికి ఎగెయిన్స్ట్గా దాంట్లో దూరం నుంచి వెళ్ళి దాన్ని స్టడీ చేసి ఈ పర్టిక్యులర్ టైంకి ఇది రిలవెంటా కాదా అనే దానికి నేను చాలా చాలా ఉదాహరణ ఇస్తూ వచ్చాను మూర్ఖులు క్వశ్చన్ కాదు అది ఒక బ్లింకర్స్ వేసుకుని అలా వెళ్ళిపోతున్నారు ఆ బ్లింకర్స్ ఒకసారి తీసి పక్కన వెనకాల ముందు పైన ఏముంది అని చూసి మళ్ళీ రీమ్యాప్ చేయాలి రోడ్ అనేది నా సజెషన్ అది సో అప్పుడు మీరు ఫోకస్గా వెళ్ళిపోతున్నప్పుడు అది మీరు తప్పుకోదు అది కరెక్ట్ కాదు అంటలేదు బట్ యూ షుడ్ టేక్ ఎ పాజ్ అండ్ రీ ఎట్ వాట్స్ హ్యాప్స్ థాట్ ఇప్పుడు మనం ఆది మానవ చేంజ్ ఇక్కడికి వచ్చాం కదా స్కూల్ అనేది లేకుండా పిల్లలు అడవిలోనే ఎక్కడో తిరుగుతున్న చార్ట్ నుంచి వాళ్ళని ఒక చాట్ పెట్టి నర్సరీ స్కూల్ పెట్టి అది ఇది నేర్పించి వాళ్ళని చేసాం కదా ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్ అదే ప్రోగ్రెస్లో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది కానీ మొత్తం తీసేయాల్సిన అవసరం లేదు వీ దగ్గరికి చాలామంది ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి నా దగ్గర నేర్చుకోవాలని వస్తూ ఉంటారు ఇండస్ట్రీకి చాలామంది వస్తారు సో అసిస్టెంట్ డైరెక్టర్గా ఏమి నేర్చుకోలేదు ఎవరు ఎందుకు అసిస్టెంట్ డైరెక్టర్ అనేది లేబర్ పని అప్పుడు నేనేం వాళ్ళకి నీకు ఆల్రెడీ ఇంప్రెషన్ ఉంది ఎవరన్నా నేర్చుకోవటానికి వస్తే ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మ లాగా దగ్గర నేర్చుకుంటానని వాడు రామ్ గోపాల్ కానీ బెటర్ అనుకుంటేనే వస్తాడు ఇండస్ట్రీలోకి అవును ఆల్రెడీ తన ఫిక్సేషన్ ఉన్నప్పుడు ఎక్కడ నేర్చుకునేది ఉండదు కాకపోతే అసిస్టెంట్ డైరెక్టర్గా అవ్వాలి ఏదో ఇన్స్టిట్యూట్కి వెళ్తే మనకేదో వచ్చి అనుకుంటారా లేకపోతే నిజంగా వస్తుందని తను అనిపించి వస్తాడు దానికి నేనేం చెప్తున్నాను నువ్వు షార్ట్ ఫిల్మ్ తీసే బ్యాడ్గా తీ ఆ బ్యాడ్గా తీసిన తర్వాత ఎవరో చెప్తారు లేకపోతే నువ్వే తెలుసుకుంటావు మళ్ళీ ఇంకోటిది సో ఎడ్యుకేషన్ అనేది నువ్వే అయిపోవాలి నీ నీకు నువ్వే డైరెక్టర్ నీకు నువ్వే అసిస్టెంట్ డైరెక్టర్ అంతేగాని వేరే వాటి దగ్గర చేరి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు అని మీరు అని చెప్తాను అది ఇప్పుడు నేను ఇప్పుడు ఎన్టీఎఫ్ఐ ఇది పెట్టి ఇక్కడ లో బడ్జెట్ లేకపోతే ఆక్షన్ మెథడ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఇలాంటివి చేసిన వలన ఆటోమేటిక్గా మొత్తం డీసెంట్రలైజ్ అయిపోయి ఒక ఇన్స్టిట్యూషన్ అనే థింకింగ్ మన అందరం కలిసి ఇన్స్టిట్యూట్లో ఇలా ఆలోచించాలి అందరం కలిసి ఇన్స్టిట్యూట్ పేరు నిలబెట్టాలి జెండా పైకెగరేయాలి అనేది ఎవరి జెండా వాళ్ళే ఎగరేసుకోవాలి కానీ ఒక ఇన్స్టిట్యూషన్ జెండా అనేది రిడెండెంట్ అది నేను చెప్పేది ఫ్యాడ్ ఉంటుంది ట్రెండ్ ఉంటుంది ఫ్యాషన్ ఉంటుంది ఇవన్నీ ఐడియాస్ దిస్ ఈస్ ప్యూర్ థాట్ గిమిక్ గిమిక్ అనేది ఏంటి మీరు స్ట్రెండ్ చేసిన ఎఫెక్ట్ కింద వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిబ్యూషన్ మెథడ్ ఉంది అది నేనేం చెప్తున్నాను ఇద్దరు బయర్లు ఉండే రెండు వేల బయర్లు ఎందుకు ఉండకూడదు అని థాట్లో వచ్చింది అది ఆల్రెడీ వర్కౌట్ అవుతుంది అది అదొక మెథడ్ మెథడ్ అదొక అది ఒక పర్టిక్యులర్ ఆస్పెక్ట్ వరల్డ్లో ఎన్నో ఫ్యాక్టర్స్ మీద ఎన్నెన్నో ఉంటాయి మీకు ఒక డెస్టినేషన్ ఉంటుంది దాన్ని చేరుకోవటానికి రకరకాల మార్గాలు ఉండొచ్చు మీ సెన్సిబిలిటీ బట్టి మీకు అవసరం బట్టి మీ తాహుతు బట్టి కేపబిలిటీ బట్టి మీరు ఒక్కొక్క మార్గం మీరు ఎన్నుకుంటారు ఇక్కడ నుంచి మీరు అవి వెళ్ళాలంటే ఒకవేళ మీరు కార్లు వచ్చు వెళ్ళొచ్చు స్కూటర్ మీద వెళ్ళొచ్చు జీప్లో వెళ్ళచ్చు బస్సులు వెళ్ళొచ్చు నడిసి అన్నీ దే విల్ టేక్ చూస్తారు సే మార్గాలు మీరు ఎన్నుకున్న వెహికల్స్ చేంజ్ అవుతాయి డెస్టినేషన్ మాత్రం అదే ఉంటుంది సార్ ఇప్పుడున్న మనకున్న అవైలబుల్ టెక్నాలజీలో నా డెస్టినేషన్ రీచ్ అవడానికి ఫాస్టెస్ట్ మోస్ట్ ఎఫెక్టివ్ వే ఏంటి ఇన్ని అది పాత పద్ధతి ఒకే అదే వెహికల్ అదే రోడ్డు ఉంది వేరే రోడ్లు వేరే వెహికల్స్ చూడకపోవటం అనేది ప్రోగ్రెస్ ని ఆపటం అది నా బేసిక్ పాయింట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిన వెంటనే ఫిష్ మార్కెట్ లాగా ఒకటో ర్యాంక్ మూడో ర్యాంకు ఐదో ర్యాంకు తొమ్మిది ర్యాంకు ప్రకటనలు వస్తూ ఉంటాయి వాళ్ళందరినీ చూసి తల్లిదండ్రులు ఓ మురిసి ముక్కలైపోతూ ఉంటారు మా వాడు ఫస్ట్ వచ్చాడు ఎంసెట్ ఫస్ట్ కూడా అలా ఇప్పుడు అనేది నాకు ఎందుకంటే వాళ్ళు మోస్ట్ తల్లిదండ్రులు వాళ్ళు పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ తిని లేచి లంచ్ తిని తర్వాత రాత్రి నిద్రపోతారు వాళ్ళ జీవితంలో ఇంకేమి జరగదు మోస్ట్ ఆఫ్ దానికి అప్పుడు వాళ్ళకు ఉన్న ఒకే ఒక్క హై ఏంటంటే నా కొడుకు ఎంసెట్ వచ్చేసింది లేకపోతే పెళ్లి కుదిరిపోయింది లేకపోతే నా కొడుకు పిల్లడు పుట్టించాడు ఇలాంటి రకాల హ్యాపీనెస్ వాళ్ళు బతుకుతారు సో వాళ్ళ గురించి అసలు నేను స్టూడెంట్స్ గురించి కొంచెం స్టూడెంట్స్ ఓకేనప్పుడు స్టూడెంట్స్లో నా లాంటి ఉంటాడు మీలాంటి ఎవరు లాంటి ఉంటాడు కానీ వాడు ఇంకా స్టేజ్కి రాలేదు కాబట్టి నాకు తెలియదు కానీ నా మెయిన్ థింగ్ ఆ స్టూడెంట్స్ కోసం ఎందుకంటే నా స్టూడెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీ పేరెంట్స్ టీచర్స్ మీ మైండ్ స్టంట్ చేస్తున్నారు యూ షుడ్ రియలైజ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ మీరే నేర్చుకోవాలి కానీ ఇంకోళ్ళ నుంచి నేర్చుకోకూడదు అని చెప్తారు యా మీకు మీరే నేర్చుకోవాలి ఎందుకంటే వాళ్ళ పాత పద్ధతుల్లో మీ మనసుని ఎదగకుండా చేస్తారు మీ కొత్త పద్ధతుల్ని మాత్రం మీ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు అందుకే డాక్టర్ చదువు చదివి యా అనే ఒక సూపర్ స్పెషాలిటీలోకి లోకి వెళ్ళి కరెక్ట్ ఎస్ కంప్లీట్లీ టేకున్ టు అకాడమిక్ యూ ఎట్న అబ్జెక్షన్ దే నాకు నాకు నేను ఇప్పుడే ఎవరికి చెప్పను ఇది చేయదు చేయొద్దు అని అబ్జర్వేషన్ చెప్పి నేను వదిలేస్తాను కానీ నేను ఎవ్వరిని ఫోర్స్ చేయను నాకు అవసరం నాకు ఉద్దేశం కూడా లేదు సో ఒకవేళ రివైండ్ చేసి మీ చైల్డ్హుడ్ మీ చదువు చదువుకునే రోజుల్ని అండూ చేయడానికి ఏమైనా ఆప్షన్ ఇస్తే నేనైతే నేను అండూ చేయను ఎందుకంటే నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు నేను చదవలేదు నేను గ్యాంగ్ ఫైట్స్ లో రౌడీల మనస్తత్వాలు క్రిమినల్స్ మనస్త నేర్చుకున్నాను విజయవాడలో అలాగే అది నాకు డైరెక్ట్ అమ్మాయిలు లైన్ ఇటు నేర్చుకున్నాను అమ్మాయిలను చూసి ఏంటి ఏంటి అసలు నిజమైన ఆనందాలు ఏంటి అనేది నేను చాలా మటుకు విజయవాడలో నేర్చుకున్నాను అంతవరకు అయితే మరి అందరు కాలేజ్కి వెళ్ళచ్చు కదా విద్య వాళ్ళు ఎక్కడికైనా అదే వాటిని పాయింట్ ఏంటంటే పోలీస్ మీకు మీకు టోటల్ గా లైఫ్లో ఉండే ఆనందాలు అనుభవించడానికి సెపరేట్ ఆస్పెక్ట్ మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకుంటాం సెపరేట్ ఆస్పెక్ట్ మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవటంలో ఇప్పుడు కొన్ని ఆస్పెక్ట్స్ గురించి నేను హైలైట్ చేస్తాను అంతే ఇక్కడ నాట్ దట్ వి ఆర్ ఎండోర్సింగ్ అమ్మాయిలకి కాలేజీకి వెళ్ళి లైన్ వేయడానికి వెళ్ళాలి అని కాదు కానీ అమ్మాయిని ఆరాధించడానికి గా అంటే విద్యా వ్యవస్థలో ఉంటారు కాబట్టి అది మంచిది అది మంచిది అంటే నేను నేను చదువుకునే రోజుల్లో నాకు ఇప్పుడు తెలీదు విద్యా వ్యవస్థలోని టెంపుల్స్ కనకదుర్గ గుడిలోని అమ్మాయిని చూడడానికి వెళ్ళేవాళ్ళం వేరే చోట ఎక్కడ తెలియదు లేకపోతే ఎగ్జిబిషన్లో సో బట్ అది దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ కానీ మనం వెళ్ళిన ఉద్దేశం వేరు సో అప్పుడు నేను చెప్పిన పద్ధతిలో చదువుకుంటే అమ్మాయిల్ని చూడటానికి ఎక్కువ టైం ఉంటుంది కానీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే క్లాసులు అన్ని అటెండ్ అవ్వాలి కాబట్టి ఆనందం జీవితం నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది కాబట్టి మతిపోయి అర్థం కావట్లేదు నా బ్రెయిన్ నా హార్డ్ డిస్క్ అయింది అప్పుడు మీరు నేను స్టార్ట్ ఇన్స్టిట్యూట్ లో చేరి